హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఆర్ అకాడమీ. ఈరోజు ఒక ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్డింగ్ నిలువెత్తు బంగారం, అల్లు అర్జున్. నిలువెత్తు బంగారం అంటే హీ హ్యాస్ ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్ అనొచ్చు, లేదా హీ ఈజ్ గోల్డెన్ అని అనొచ్చు. చూడండి, ఇక్కడ హీ హ్యాస్ ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్ అంటే అతను నిలువెత్తు బంగారం అంటే చాలా మంచివాడనే అర్థంలో వస్తుంది, లేదా హీ ఈజ్ గోల్డెన్ అంటే అతను బంగారం అని కూడా చెప్పొచ్చు. అంటే అందరికీ మంచి చేస్తాడు, వీలైతే చాలా మంచివాడు అనే ఉద్దేశంలో నిలువెత్తు బంగారం అని చెప్పాల్సి ఉంటుంది. హీ హ్యాస్ ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్ లేదా హీ ఈజ్ గోల్డెన్, ఎవరన్నారు? అల్లు అర్జున్ అన్నారు. చూడండి వివరాల్లో, నేను మా కుటుంబంలోని హీరోలకి అభిమానిని, అంటే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ద హీరోస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. చూడండి, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ద హీరోస్ అంటే నేను హీరోలకి అభిమానిని, ఇన్ అవర్ ఫ్యామిలీ అంటే మా కుటుంబంలోని హీరోలకి అభిమానిని. సాధారణంగా వీరి కుటుంబంలో కూడా చాలామంది హీరోలు ఉన్నారు, అతను వారి కుటుంబంలోని హీరోలకి అభిమాని అని చెప్తున్నారు. అండ్ ఫ్యాన్, ఫ్యాన్ అంటే అభిమాని, హీరోలకు అభిమాని, ఈ నా ఫ్యామిలీ మా కుటుంబంలో. ఈ పరిధిలో దాటి బయటికి వస్తే ప్రభాస్కి వీరాభిమానిని, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ ఇఫ్ ఐ కమ్అట్ బియాండ్ దీస్ లిమిట్స్. చూడండి, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ ఇఫ్ ఐ కమ్అట్ బియాండ్ దీస్ లిమిట్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ అంటే నేను వీరాభిమానిని, ఆఫ్ ప్రభాస్, ప్రభాస్ యొక్క వీరాభిమానిని, ఆఫ్ అంటే యొక్క. ఇఫ్ ఐ కమ్అట్ అంటే నేను బయటికి వస్తే, ఇఫ్ అంటే అయితే, ఐ కమ్అట్ నేను బయటికి వస్తే. బియాండ్ దీస్ లిమిట్స్ అంటే పరిధులు దాటి, నాకున్నటువంటి పరిధులు దాటి నేను బయటికి వస్తే నేను ప్రభాస్కి వీరాభిమానిని. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ ఇఫ్ ఐ కమ్అట్ బియాండ్ దీస్ లిమిట్స్. ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఫ్రెండ్ అని, తోటి నటుడని నేను ఆ మాట చెప్పను, ఆ మాట చెప్పను అనే దాంతో స్టార్ట్ చేయాలి. కాబట్టి ఐ డోంట్ సే అంటే నేను చెప్పను. చూడండి, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తున్నాను, అంటే అతను ఎప్పుడూ చెప్పడు. కాబట్టి ఐ డోంట్ సే, నేను చెప్పను. ఏమని చెప్పను? ఫ్రెండ్ అని, అలాగే తోటి నటుడని చెప్పను. ఐ డోంట్ సే దిస్ అంటే నేను ఇది చెప్పను. ఎలా చెప్పను? యాజ్ ఎ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్పను. ఆర్ ఏ ఫెలో యాక్టర్, ఫెలో యాక్టర్ అంటే తోటి నటుడు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి పదాలు. ఐ డోంట్ సే దిస్ నేను ఇది చెప్పను, యాజ్ ఎ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్పను. ఆర్ లేదా ఏ ఫెలో యాక్టర్ అంటే తోటి నటుడని చెప్పను. ఫెలో యాక్టర్ అంటే తోటి నటుడు. తనది చాలా మంచి వ్యక్తిత్వం, తనది చాలా చాలా మంచి వ్యక్తిత్వం. కాబట్టి మనం ఏం చెప్పాలంటే హీ హ్యాస్ అంటే అతనికి కలదు, హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ పర్సనాలిటీ. వెరీ గుడ్ పర్సనాలిటీ అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలదు అని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ పర్సనాలిటీ. చూడండి, వెరీ వెరీ అని చెప్పనవసరం లేదు, చాలా చాలా ఉంది అని. వెరీ గుడ్ అంటే చాలా మంచిది అనే అర్థం వస్తుంది. మళ్ళీ మనం వెరీ వెరీ అని రాయనవసరం లేదు. హీ హ్యాస్, అతనికి కలదు ఏ వెరీ గుడ్ పర్సనాలిటీ. లేదా మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు, హిస్ పర్సనాలిటీ ఈజ్ వెరీ గుడ్ అని కూడా చెప్పొచ్చు. అంటే అతని వ్యక్తిత్వం చాలా మంచిది. హీ హ్యాస్ ఏ వెరీ గుడ్ పర్సనాలిటీ అంటే అతనికి చాలా మంచి వ్యక్తిత్వం కలదు అని చెప్పుకోవచ్చు. అలాగే తనలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ ఇన్నీ కావు అంటే హీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. చూడండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఏ లాట్ ఆఫ్ అంటే చాలా, గుడ్ క్వాలిటీస్ అంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి అనే అర్థం వస్తుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. హీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అంటే అన్నీ ఇన్నీ కావు అంటే చాలా ఉన్నాయనే అర్థం వస్తుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం రాస్తూ ఉండాలి. లేదా హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ అని అనొచ్చు. హీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ అనాలి, లేదా హీ హ్యాస్
లాట్స్ ఆఫ్ అని అనాలి. ఇది కానీ గుర్తుపెట్టుకోవాలి. హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ లేదా హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అంటే అంటే తనలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ ఇన్ని కావు అని చెప్పాలి. అలాగే చేతనైతే ఎవరికైనా సాయం చేయాలనే చూస్తాడు. హీ ట్రైస్ టు హెల్ప్ అదర్స్ అంటే అతను ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ టు హెల్ప్ అదర్స్ అంటే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. వెన్ ఎవర్ హీ కెన్ అంటే అతను చేయగలిగినప్పుడల్లా. వెన్ ఎవర్ హీ కెన్ అంటే అతనికి చేతనైతే అంటే అతనికి చేయగలిగినప్పుడల్లా అతను ఇతరులకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ అంటే ఎప్పుడూ ప్రయత్నిస్తాడు కాబట్టి మనం దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. హీ ట్రైస్ టు హెల్ప్ అదర్స్ ఇతరులకు సహాయం చేస్తాడు. వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా. హీ కెన్ చేయగలిగితే లేదా చేతనైతే అని ఉంది ఇక్కడ. చేయగలిగితే కెన్ అనేది ఎబిలిటీని సూచిస్తుంది. చేతనైనప్పుడల్లా అతను ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అందంగా ఉంటాడు. హీ ఈజ్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ అంటే అందంగా ఉంటాడు. అమ్మాయిలకు బ్యూటిఫుల్ అని రాయాలి, అబ్బాయిలకు హ్యాండ్సమ్ అని రాయాలి. హీ ఈజ్ హ్యాండ్సమ్. ఫైట్స్ డ్యాన్స్ బాగా చేస్తాడు. హీ ఫైట్స్ అండ్ డ్యాన్సెస్ వెరీ వెల్ చూడండి. హీ ఫైట్స్ అండ్ డ్యాన్సెస్ వెరీ వెల్ అంటే చాలా బాగా చేస్తాడు. చూడండి ఇక్కడ నేను ఒకటి చెప్తాను. హీ ఫైట్స్ అంటే ఇక్కడ ఇది వెర్బ్ అండ్ మరియు డ్యాన్సెస్ అనేది కూడా వెర్బ్. సాధారణంగా ఇక్కడ డ్యాన్సెస్ని నౌన్గా కూడా చెప్పుకోవచ్చు అంటే అర్థం చేసుకుంటే ఫైట్స్ కూడా నౌన్గా చెప్పొచ్చు. కానీ ఈ సందర్భంలో సబ్జెక్ట్ ఇది వెర్బ్. హీ ఫైట్స్ అంటే ఫైట్స్ చేస్తాడు అండ్ మరియు డ్యాన్సెస్ డ్యాన్సెస్ అంటే డ్యాన్స్ చేస్తాడు. వెరీ వెల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. హీ కీప్స్ హిజ్ వర్డ్ అంటే అతని మాటకు కట్టుబడి ఉంటాడనే అర్థంలో ఉంటుంది. హీ కీప్స్ హిజ్ వర్డ్స్ హీ కీప్స్ హిజ్ వర్డ్ అంటే అతని మాటకు కట్టుబడి ఉంటాడు అనే అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. హీ కీప్స్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి, అలాగే ఇది సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి కీప్స్ అని రాయడం జరిగింది. మేము మాటకు కట్టుబడి ఉంటామంటే వీ కీప్ అవర్ వర్డ్ అని చెప్పాల్సి ఉంటుంది సందర్భాన్ని బట్టి. హీ కీప్స్ హిజ్ వర్డ్ అతను మాటకి కట్టుబడి ఉంటాడు. బాహుబలి కోసం చాలా సమయం కేటాయించాడు. హీ డివోటెడ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు బాహుబలి చూడండి. హీ డివోటెడ్ అంటే కట్టుబడి ఉన్నాడనే అర్థం వస్తుంది. హీ డివోటెడ్ అంటే అతను చాలా సమయం కేటాయించారు. డివోటెడ్ అంటే భక్తి శ్రద్ధలతో అని కూడా చెప్పొచ్చు, కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి అతను చాలా సమయం కేటాయించాడు. ఏ లాట్ ఆఫ్ టైం హీ డివోటెడ్ ఏ లాట్ ఆఫ్ టైం అంటే అంటే అతను చాలా సమయం కేటాయించారు. డివోటెడ్ భక్తి శ్రద్ధలతో కేటాయించాడనే అర్థం చేసుకోవాలి. అంటే మనం వర్డ్ టు వర్డ్ ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేము, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. హీ డివోటెడ్ ఏ లాట్ ఆఫ్ టైం టు బాహుబలి. చూడండి బాహుబలికి చాలా సమయం కేటాయించాడు. మధ్యలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా వాటిని వదులుకున్నాడు తప్ప ఏ రోజు బాధపడలేదు. నో మ్యాటర్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ కేమ్ హిజ్ వే నో మ్యాటర్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ కేమ్ హిజ్ వే అంటే అతను ఏమాత్రం బాధపడలేదు. హౌ మెనీ ప్రాజెక్ట్స్ కేమ్ హిజ్ వే అంటే ఎన్ని ప్రాజెక్టు వచ్చినా వాటిని వదులుకున్నాడు తప్ప. హీ గేవ్ దెమ్ అప్ అండ్ నెవర్ కంప్లైన్డ్ హీ గేవ్ దెమ్ అప్ అంటే వాటిని వదులుకున్నాడు. ఇది ఒక ఫ్రేజల్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. గివ్ అప్ అంటే వదులుకున్నాడు. హీ గేవ్ దెమ్ అప్ అంటే వాటిని వదులుకున్నాడు. అండ్ మరియు నెవర్ కంప్లైన్డ్ అంటే ఎప్పుడు కూడా వాటిని గురించి కంప్లైంట్ చేయలేదు, ఫిర్యాదు చేయలేదు. చూడండి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, ఇక్కడ కంటెంట్ ఏదైనా కానివ్వండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నో మ్యాటర్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ కేమ్ హిజ్ వే
హీ గేవ్ దెమ్ అప్ అండ్ నెవర్ కంప్లైంట్. అంటే మధ్యలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా వాటిని వదులుకున్నాడు తప్ప ఏ రోజు బాధపడలేదు. అంటే నెవర్ కంప్లైంట్, బాధపడలేదంటే ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప నెవర్ సఫర్డ్ అని కూడా చెప్పొచ్చు. కానీ కంప్లైంట్ అంటే చాలామంది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయాలని అంటూ ఉంటారు, కానీ ఇతను అలా అనలేదు అనే ఉద్దేశంలో అర్థం చేసుకోవాలి. అలాగే కష్టపడి పనిచేయడంతో పాటు వర్క్ని ఎంతగానో ప్రేమించే ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను 6 అడుగుల బంగారం అని ఎవరన్నారు? అల్లు అర్జున్ అన్నారు. చూడండి, ఇన్ వన్ వర్డ్ అంటే ఒక్క మాటలో, ఇన్ వన్ వర్డ్ అంటే ఒక్క మాటలో, కామా ప్రభాస్ అంటే ఒక్క మాటలో ప్రభాస్. హూ వర్క్స్ హార్డ్ అండ్ లవ్స్ హిస్ వర్క్ ఎలాట్. చూడండి, ఇన్ వన్ వర్డ్ అంటే ఒక్క మాటలో. అబౌట్ అని కూడా రాసుకోవచ్చు, అబౌట్ ప్రభాస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఒక్క మాటలో ప్రభాస్ గురించి, హూ వర్క్స్ హార్డ్ అండ్ లవ్స్ హిస్ వర్క్ ఎలాట్. ఎవరైతే కష్టపడి పనిచేయడంతో పాటు వర్క్ని ఎంతగానో ప్రేమిస్తారో అతనే ప్రభాస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రభాస్ పక్కన కామా ఉంది, వర్క్ ఎలాట్ అంటే చాలా పనిచేస్తారు, కామా ఉంది. మళ్ళీ ప్రభాస్ తర్వాత నెక్స్ట్ వచ్చే పదం కనెక్ట్ చేయాలి. ఈస్, ప్రభాస్ ఈస్ 6 feet ఆఫ్ గోల్డ్ అంటే 6 అడుగుల బంగారం అని ఎవరన్నారు? అల్లు అర్జున్ అన్నారు. చూడండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కష్టపడి పనిచేయడంతో పాటు వర్క్ని ఎంతగానో ప్రేమించే ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను 6 అడుగుల బంగారం. ఇన్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ హూ వర్క్స్ హార్డ్ అండ్ లవ్స్ హిస్ వర్క్ ఎలాట్ ఈజ్ 6 feet ఆఫ్ గోల్డ్. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ రాస్తే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం ఈజీ, కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.